30 రోజులు పరిపాలన అంటే మామూలుగా నేను ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటాను నేను అన్ని నిస్తంగా చూస్తుంటే 30 రోజులు పరిపాలన 30 యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తుంది ప్రతిదానికి ఒక పాలిటీ డిసిషన్ అనేది ఏం లేదు ఇప్పటిదాకా అవినీతి ఏం జరిగింది అనే దాని మీదే ఉన్నారు తప్ప మనము ఏం ఎట్లా ముందుకు వెళ్ళాలి రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే కొత్తగా కిందసారి మనతో ఎంఐఓస్ తీసుకున్న కంపెనీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాసెస్ ఏంటి అనేది ఏం లేదు దీని మూలంగా మన దగ్గరకు వచ్చిన మేజర్ మూడు కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎవరైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చారో వాళ్ళు తరలిపోయారు ఒకటి మహారాష్ట్రకి వెళ్ళింది ఒకటి ఉత్తరప్రదేశ్కి వెళ్ళింది ఇంకోటి వెతుకులాడుతుంది మనతో ఎంఐఓ క్యాన్సిల్ చేసుకుంది సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఆ కంపెనీస్ అన్నీ మళ్ళీ మనం రాబట్టుకోగలితే ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ దొరికితే ఇక్కడ ఉద్యోగాలు కల్పించగలము ఈ ఉద్యోగాలు కల్పిస్తే సగటు ఆదాయం పెరుగుద్ది ఆదాయం పెరిగిందంటే మనకి రెవెన్యూ లోటు అన్నీ తగ్గుతాయి రాష్ట్రం కూడా బాగుపడుద్ది అనేది నా ఉద్దేశం ఏ రాష్ట్రం ఏ ప్రభుత్వం కూడా రాత్రి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు ఎందుకనంటే దానికి ఒక ప్రాసెస్ ఉండేది కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉంటాయి కొన్ని డిఎస్సీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి గవర్నమెంట్ అంటే డిఎస్సీ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి ఆల్రెడీ కింద ప్రభుత్వంలో 2 డిఎస్సీలు పన్నీ ఈ ప్రభుత్వంలో ఇంతవరకు డిఎస్సీ గురించి కానీ దేని గురించి కానీ ఏమి పాలసీ మేకింగ్ కానీ ఇంతవరకు ఏమి జరగలేదు ఇప్పుడు అలాగే మళ్ళీ వాలంటీర్లు అని చెప్పి నెలకు 5000 ఇస్తానంటున్నారు వాళ్ళకు ఏ బేసిస్ మీద ఏ క్వశ్చన్ అడుగుతారనేది ఇంతవరకు ఒక లిస్ట్ కానీ ఏది కానీ ఇవ్వలేదు సో అలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇప్పుడు ఏ బేసిస్ మీద మీరు క్వశ్చన్లు అడుగుతారు ఏంటి అనేది సిలబస్ కానీ ఏమీ బయటకు పోకుండా 5000 మందికి ఉద్యోగాలు అన్నారు అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది రేపు ఆగస్టు 15న వాళ్ళందరూ నియామకం అన్నారు 45 రోజులు టైం ఉంది వాళ్ళు ఏం చదువుతారు ఏ సిలబస్లో నుంచి చదువుతారు ఇంతవరకు స్పష్టత లేదు ప్రతి ఒళ్ళు వెళ్తున్నారు మీ సేవలు అప్లికేషన్ తీసుకున్నారు పెడుతున్నారు వస్తున్నారు సో అది జనాలందరికైనా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఒక్కరికైనా అనేది తెలియాలి ముందుగా అంటే అది ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి ఇంటర్వ్యూలో అటెండ్ అయిన ప్రతి ఓడికి వాళ్ళు క్వశ్చనరీ చేయాలి ప్రతి ఓడు అది అంటే కులం ప్రకారం సగం మంది మహిళలకు అన్నారు అన్ని రకాలు చూసినా సగం మంది 2 లక్షల మంది మహిళలకు అన్నప్పుడు మహిళల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు రూరల్లోకి వచ్చేటప్పుడు 10th క్లాస్ పెట్టారు ఓకే అలాంటప్పుడు మహిళలకి విద్యాహర్హత లేదనేది తీసేసి అలాంటప్పుడు పెట్టారు ఇప్పుడు పల్లెటూరులో 10th క్లాస్ చదివిన మహిళలు ఎంతమంది ఉంటారు సో అట్లాంటి కొన్ని కొన్ని మిస్ అవుతున్నారు అవన్నీ కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి